ఇది ఖడ్గం. దేనినైనా సరే ముక్కలు చేసే శక్తి ఉంది ఇందులో. శత్రువులని నాశనం చేయటంలో ధీటైంది. ఇక రెండవ వైపు ఈ డాలు ఎంత ప్రమాదాన్నైనా అడ్డుకోవటంలో ఇది పనిచేస్తుంది. శత్రువుల నుంచి రక్షణ కవచం, మనల్ని రక్షిస్తుంది ఇది. కానీ ఈ రెండింటి పనులు భిన్నమైనవి. ఈ రెండింటి ఉద్దేశం భిన్నమైనది, కానీ ఈ రెండింటి మూల్యం మాత్రం ఒక్కటే. రెండు లోహాలతోనే తయారయ్యాయి. లోహకణం నుంచి ఈ ఖడ్గం తయారైంది, లోహకణం నుంచే ఈ డాలు కూడా తయారయ్యింది. ఖడ్గం కర్తవ్యం ఖండించటం అయితే, ఇక ఈ డాలు కర్తవ్యం కాపాడటం. తేడా ఎవరిది? తేడా ఏమిటి అంటే కేవలం ఆలోచనది. ఆలోచన, ఈ ఆలోచనే నిజంగా మారి మన ముందుకొస్తుంది. ఆయుధాలు అనేవి ఎప్పుడూ సుఖంగా ఉండనివ్వవు, కానీ ఆలోచన వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తయారు చేస్తుంది. అది ఎలా అంటే, ఈ ఆయుధాలను ఉపయోగించి మీరు ఈ ప్రపంచాన్ని నాశనం చెయ్యొచ్చు, లేదా ఈ ఆయుధాలను ఉపయోగించి మిమ్మల్ని మీరు పదును పెట్టుకోవచ్చు. నిర్ణయం మీదే. కానీ నేనేం నమ్ముతాను అంటే, నా ఆలోచన ఏమిటి అంటే, ఎందుకు మనం ఈ ఆలోచనని ప్రేమతో కలపకూడదు? ఎందుకని ఈ ఆలోచనలో మనం ప్రేమని తీసుకురాకూడదు? తీసుకొచ్చినట్టయితే ఈ ప్రేమే నిజంగా మారి మన ముందుకొస్తుంది కదా. రాధాకృష్ణ.